జానకి కలగనలేదు సీరియల్ మొదలైన కొద్ది రోజుల్లోనే మంచి ప్రేక్షాధారణ పొందిందన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆ సీరియల్ చూస్తుంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకేం జరుగుతుందా అని అనిపించేంతలాగా ఇందులో ఉన్న హీరో హీరోయిన్స్ చాలా బాగా యాక్టివ్గా యాక్ట్ చేస్తూ ప్రేక్షకులకి మరింత దగ్గర అవుతున్నారు. వాళ్ళు మళ్ళీ షూటింగ్ యాప్లో వాళ్ళకి దొరికిన సమయంలో ఎప్పటికప్పుడు వీడియోలు మరియు ఫొటోస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళ ప్రేక్షకులకి చాలా హ్యాపీనెస్ని ఇస్తున్నారు. ఇక ఈ సీరియల్ జరగదనుకున్నారేమో అన్నట్టు అందరూ అనుకుంటుంటే వాళ్ళు అక్కడే ఉండి లొకేషన్లోనే ఉంటూ సీరియల్ని మొత్తం షూట్ చేసుకొని కంప్లీట్గా వర్క్ చేసుకొని వాళ్ళకు దొరికిన గ్యాప్లో ఇలా ఎంజాయ్ చేస్తూ చిన్న చిన్న క్యూట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంత బుచ్చు కనిపిస్తుంటే బోడే బొడ్డే 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 సార్, మొన్న పిల్లలేమో ఎదవా ఎదవా అన్నారు, ఇప్పుడేమో ఏమో బోడి అంది. అంటే మీరు బోడెదవా? ఇప్పటికే మిమ్మల్ని ఒకటి ఎదవని చేసి జేబులో. నో, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోడు వెంటా బోడి. బోడే అంత బుచ్చు కనిపిస్తుంటే నీ మెళ్ళలో తాళి పొట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. కొట్టానంటే మొహం చెట్టు అయిపోద్ది. ఏంటంటే మీరు రోజు జోడ పోసుకునే కదా తాగేది? రోజు సోడాలు పోసుకుని తాగేది లోకలే, ఇది ఫారెన్. ఇందులో సోడా పోసుకుని తాగితే కిక్కు రయ్య రయ్య రయ్యమని పైకి వెళ్ళిపోదు, తుస్సు 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 అని కిందకి పడిపోద్ది. ఏంటంటే మీరు ఒక్కొక్క రోజు క్రికెట్ ఆటగాళ్ళకి కళ్ళు కనిపించకపోతే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎంపైర్లు చేస్తారు. దేశం మళ్ళీ మూసాం. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా. నేను లెక్కల్లో వీక్లే. ఓకే, ఇప్పుడు మీకు పాఠం ఎందుకు చెప్తున్నానో తెలుసా? జీతం కోసం. నోరు మీరే యూజ్లెస్ ఫెలో. అలా ఓకే, మీలో ఎవరికైనా ఓజోన్? మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. ఏంటి? నాకు నీళ్ళు అంటే భయం. నీళ్ళు అంటే ప్యారిస్ వాళ్ళు కూడా భయమే, అందుకే వంతెన కట్టారు. మరి ఎందుకు రావట్లేదు? నాకు నీళ్ళు అంటే భయం. హలో హలో, ఏమ్మా వినిపిస్తుందా? వినపడుతుందండి. ఎవరు మీరు? నేను విజయవాడ నుంచి కలెక్టర్ గారి క్యాంపస్ నుంచి మాట్లాడుతున్నాను. కమాండ్ కంట్రోల్. విజయవాడ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. కలెక్టర్ గారి ఆఫీస్ నుంచా? అవునమ్మా, వినపడట్లేదా? ఎక్కడున్నారు మీరు? ఇక్కడ బందరం అండి. బందరం? ఆ ఓలేటి లక్ష్మి అనే ఆమెకి కరోనా పాజిటివ్ అయింది. హలో, ఊరు మీ దుంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? లేటెస్ట్ అప్డేట్స్ మరియు అన్సీన్ పిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.